Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రమేష్ పాడిన పాట వింటుంటే నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు బహుశా ఇంకా ఎవరు విన్నా ఒక్కసారి 2009 సెప్టెంబర్ 2 ఆ రోజు ఆ మరుసటి రోజు ఆ వారం అంతా 10 రోజులు 20 రోజులు 4 రోజులు ఎక్కడికెక్కడ ఇంట్లో ఎవరు అత్యంత ఆప్తుని కోల్పోతే ఎలా ఉన్నాము పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా ఒక శోక సముద్రంలాగా ఉమ్మడి రాష్ట్రం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగులలో వాతావరణం విశాలకర వాతావరణం ఎలా ఉండింది అదంతా కూడా ఒక్కసారి మళ్ళీ మన దీంట్లోకి వచ్చింది. ఆ వార్త వినలేకనే తట్టుకోలేకనే వందలాది గుండెలు ఆగిపోయాయి. ఒక వ్యక్తి ఉన్నప్పుడు కరెక్ట్ నాయకుడు వచ్చాడు అనుకున్నారు, అలాగే ఆయన ఏ క్షణం అయితే అంత మాయమైపోయి ప్రకృతిలో కలిశారు, అలాగే షాక్ గురయ్యారు. ఆ తర్వాత ఆయన లేని ఒక వ్యక్తి లేని నోటు కూడా కంటిన్యూస్గా అందరం అనుభవిస్తూనే వచ్చారు. ఆ తర్వాత చరిత్ర జరిగింది, అందరం చూస్తున్నాము. ఆ విషాదంలో ఉంచే ఒక ఆశాకిరణం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ముందుకు రావడం, రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఆ ఆశాకిరణాన్ని ఒక దేదీప్యమైన సూర్యుడిగా మలుచుకోవడంలో తమ వంతు వాళ్ళు ముందుండి అడుగులు వేయడం, కోట్లాది మంది అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు 10 ఏళ్ళు కరెంట్తో పాటు అడుగులు వేస్తూ ఆయన ఈదిన ఎదురైతే అన్నింటిలోనూ పక్కనుంటూ దానికి తగ్గట్టుగానే ఆయన అద్వితీయమైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఒక అరుదైన నేతగా ఆవిర్భవించడం, నిలదొక్కుకోవడం, ఆ తర్వాత తిరుగులేని ప్రజల మ్యాండేట్తో ఆశీస్సులతో 2 ఏళ్ల క్రితం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడం, ఇది కూడా చరిత్ర అందరం చూసింది. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకు పరిమితి తీరదు, ఎన్నిసార్లు అనుకున్నా ఆ ఉద్విగ్నత రాకుండానే ఉండదు. తొలి నుంచి ఆయనతో అడుగులు వేసిన వాళ్ళలో ఆ తర్వాత ఆ నది చిన్న పాయ కాస్త నది పెద్దది అయిపోయి ఈరోజు జీవనది లాగా ప్రవహిస్తుందాం అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావడం, ఈరోజు కూడా మరింత వినూత్నమైన ఆలోచనలతోనండి లేదా దేశానికే ఆదర్శప్రాయమైన కొత్త తరహా రాజకీయాలతోనండి నవతరం రాజకీయాలతోనండి ఒక పారదర్శకతతో రియల్ ప్రజాపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇలా నిలబడిందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలలో ఏదైతే సజీవ లక్షణం ఉందో ఏదైతే ప్రజలకు నిజమైన ఇది కావాలి అని అనిపించే లక్షణాలన్నీ ఉన్నాయో ఆయన సహజంగానే ఆయనలో ఉన్న ప్రజానాయకత్వ పటిమనండి ప్రజల్లో మమేకమైనందులో వచ్చిన లక్షణం అనండి ఆ సజీవ లక్షణాలన్నీ ఉన్నందువల్లే ఆ రోజు ఆగిన గుండెన రాజశేఖర రెడ్డి గారు ప్రకృతిలో కలిసిపోయిన మహానుభావుడు ఆలోచనలో ఒక విత్తనం రూపంలో ఆ రోజు ఈరోజు ఒక మహావృక్షం నేను ఇంతకుముందు అన్నట్టు ప్రజాస్వామ్య రాజకీయాల్లో కొత్త వరవడింది ఒక ఆదర్శప్రాయమైన రాజకీయ ధోరణిని ప్రజాపక్షానికి ఉండాల్సిన అన్నింటినీ తీసుకొచ్చి ఈరోజు ప్రజల్లో మాట్లాడుతున్నాను. దీని ఒక పార్శ్వమే సంక్షేమం అనండి, ఇంకొకటి అభివృద్ధి అనండి, ఇవన్నీ కలిసి ప్రజాస్వామ్యంలో ఉండే ఏదైతే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి అభ్యుదయ పదంలో
అన్ని రకాలుగా ఆ సమాజాన్ని ముందు ఉంచగల లక్ష్యం ఉందో దాన్ని పులికి పుచ్చుకున్న పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తోందంటే ఆ తండ్రి వారసత్వం ఈ కొడుకు నాయకత్వం రెండు కలిసి తీసుకొచ్చే బహుశా ప్రత్యర్థులు కూడా ఎదురుగా విమర్శించాలేమో లోపలైతే అంగీకరించక తప్పని పరిస్థితి రావస్తుంది. అందుకే మనం ప్రతిసారి ఏడాదిలో ఈ రెండు రోజులు వైఎస్ఆర్ గారి జయంతి మాట్లాడుతుంది. మహానుభావులు జాతి పిత దగ్గర నుంచి మహానుభావులందరి వాళ్ళను స్మరించుకునేటప్పుడు ఎలాగైతే మనం మనకు మనం ఒక దిశానిర్దేశం చేసుకుంటుంటాము, వ్యక్తులుగా కానీ రాజకీయ పార్టీగా కానీ సమూహంగా కానీ సంస్థల్లాగా కానీ ఆ సరసన మనకు అత్యంత ప్రియమైన రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఆయన ఏదైతే ఆ రోజు తాను ఒక ఎక్కడో తిరువేందల నుంచి మొదలుపెట్టిన ప్రయాణం, ఆయన ఏ బడిలో సిద్ధాంతం నేర్చుకుని కాదు, ఆయనే ఒక సజీవ సిద్ధాంతంగా అనంతరం తాను ఎదిగి ఒక మానవత్వం దార్శనికత అలాగే అభివృద్ధి సంక్షేమం జమిలిగా కలిపి ఏ రకంగా వ్యవస్థను సమాజాన్ని ముందుకు నడపచ్చని తాను ఆరోజు చూపిన రాజశేఖర రెడ్డి గారు మనం ప్రతి ఏడాది ఈ రెండు రోజుల పాటు సరస్సు సంస్మరించుకుంటుంటాం, మనకు మనం మళ్ళీ దిశానిర్దేశం చేసుకుంటుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామిగా ఏదైతే ట్రంకేట్ ఒక అన్యాయమైన పరిస్థితుల్లో విడిపోయిన ఈ రాష్ట్రాన్ని మరింత ఇంకా ఎదురైనా సరే దీన్ని అగ్రగామిగా నిలబెట్టే దాంతో పార్టీగా వైఎస్ఆర్ కుటుంబ అభిమానులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈరోజు పునరంకితం అవుతున్నామని తెలియజేస్తూ ఇది రెండేళ్ళు అయితే రాజశేఖర రెడ్డి గారిని అనుకున్నప్పుడు మన మన పథకాలకు పదవి పెట్టడం ఎట్లా, జగన్మోహన్ రెడ్డి గారికి మరింత ఆయన వేరే రాజకీయ పరమైన ఆలోచనలు చేయాల్సిన అవసరం లేకుండా మనంతట పరమైన క్రమశిక్ష కలిగిన నాయకులుగా కార్యకర్తలుగా పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్రం గురించి ఆలోచించండి పార్టీ మేము చూసుకుంటామనే రకంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసేటట్టు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరణలో మరింత ఇదిగా తీసుకురావడానికి వీలుగా క్రమశిక్షణ కలిగిన పార్టీగా ముందడుగు వేయాలని ఆశిస్తూ మరోసారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం పక్కనే కేక్ పెడతారు, కేక్ కటింగ్ గారికి ఒకసారి పక్క రాగల ప్లీజ్. ఈలోపు మరోసారి రమేష్ గారు తన వాణి నిర్మిస్తారు. ఎంత గొప్పగా ఉంది అయ్యా ఫోటో రాజశేఖర రెడ్డి గారు అచ్చం అలాగే మనకు నవ్వుతూ ఉన్నట్టుందమ్మా. ఒక్కసారి ఆ పేజీ ఇస్తే నేను చదువుతాను బాబు.